గత 3-4 రోజుల నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే లీకుల విషయంలో పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు జరుగుతాయని, సర్పంచ్ ఎన్నికలు ఇండైరెక్ట్గా పరోక్షంగా జరుగుతాయని, ఫిబ్రవరిలోనే ఎన్నికలు పెట్టబోతున్నారని మరి ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన లీకుల మేరకు అప్రమత్తం కావడానికి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోవడానికి ఈరోజు సీనియర్ లీడర్స్ మీటింగ్ జరిగింది. ముందుగా కొంత ఈ 4 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పరిపాలనలో స్థానిక సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసిండో ఒక 2 నిమిషాలు మీ ముందుకు తీసుకొస్తాం. 10 బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ గారు వాస్తవంగా స్థానిక సంస్థలను భ్రష్టు పట్టించిండు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్ గారు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి నిధి కూడా గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్కి, జిల్లా పరిషత్లకి ఈ 4 ఏళ్లలో ఇవ్వని ఘనత కేసీఆర్ గారు దక్కింది. ఇవ్వకపోగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వం నుంచి, ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులలో జబర్దస్తిగా కరెంటు బిల్లులని, నీటి బిల్లులని వసూలు చేసుకున్నారు. సర్పంచ్లని, ఎంపీటీసీలని, ఎంపీపీలని, ZPTCలని, జిల్లా పరిషత్ చైర్మన్లని కేసీఆర్ ప్రభుత్వంలో కించపరిచారు, అవమానపరిచారు. ఒక ఉత్సవ విగ్రహాలను మార్చిన ఘనత కేసీఆర్ గారు దక్కింది. 4 ఏళ్ల పాటు లోకల్ బాడీస్ అన్నింటినీ, స్థానిక సంస్థల అన్నింటినీ, గ్రామ పంచాయతీలని, మండల పరిషత్లని, జిల్లా పరిషత్లని నీరు గార్చి నిర్వీర్యం చేసిన కేసీఆర్ గారు ఈరోజు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు అంటున్నాడు, గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతం అంటున్నాడు, ఇది మరో మోసం అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ టర్మ్లోనే ఈ ముఖ్యమంత్రే ముందు మన ఊరు మన ప్రణాళిక అన్నాడు. ఊర్ల గురించి పట్టించుకోలేదు, అసలు ప్రణాళికే పెట్టలేదు అమలు. వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రోగ్రామ్ ఇది, మన ఊరు మన ప్రణాళిక. తర్వాత కొన్ని రోజులకి గ్రామజ్యోతి అన్నాడు. గ్రామజ్యోతిలో 1 కోటి రూపాయలు గ్రామాలకు వస్తాయి అన్నాడు. 1 రూపాయి కూడా ఇవ్వని ఘనత వీరికి దక్కింది. ఈ విధంగా 4 ఏళ్ల పాటు నిధులు ఇవ్వకుండా, పవర్స్ ఇవ్వకుండా, అధికారులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఇప్పుడు మళ్ళీ పంచాయతీరాజ్ యాక్ట్కి సవరణలు అని చెప్పి వారు ప్రజల ముందుకు వస్తున్నారు.